पदिन्नर दाटिंदे ईन इंका इंटिकी रालेदेंटी इदिवरकैते एंदुकु लेट अयिंदनी अडिगेदानी इप्पुडु नेनु अडिगे स्थितिलो लेनु ई इंट्लो आयन्नि पट्टिंचुकुनेवारु एव्वरू लेरु उदयम आस्ति रास्तानని చెప్పి ఆఫీస్ కి వెళ్ళారు కానీ ఏం రాస్తారో చెప్పలేదు ఇప్పుడు తెలివిగా ఏం రాస్తారో తెలుసుకోవాలి पड़को लेदा मरी इंत तागुतारा नर्चना मनसुलो एन्नो समस्यलो अवन्नी मर्चिपोवालंटे इदोक्कटे दारी मरी इंतला तागिते मी आरोग्यं एमवुतुंदी अदि आलोचिंचाली कदा ना गुरिंचि आलोचिंचे पूर्णे नाकु दूरमैपोयिंदि ఇక నేను ఎవరి గురించి ఆలోచించాలి పదులు పదండి రండి రండి జాగ్రత్త अर्चना एंटी इला चेस्तुंदी दीनी प्रवर्तन चूस्तुंटे पनी मनिषिला कनिपिंचडं लेदु आयन भार्य पूर्ण ब्रतिकोच्चिंदा अनिपिस्तुंदी दीनिनि इक्कडे कट चेयाली लेदु अंटे चाला दूरं वेल्लेला उंदी आगु అమాయకంగా కనిపించే చాలా తెలివైన దానివి నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను ఇప్పుడు ఏమైందని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు చేసింది నేను చూసానని తెలిసాక కూడా ఏమీ తెలియదన్నట్టు మాట్లాడుతున్నావు నేనేమీ తప్పు చేయలేదే నువ్వెవరు ఆయనకి నీకు ఏంటి సంబంధం ఇదేంటి ఇలా అడుగుతుంది నేనే పూర్ణని అని దీనికి తెలిసిపోయిందా ఆయనకి సేవలు చేయవలసిన అవసరం నీకేముంది మాట్లాడమేంటి సమాధానం లేదా
సాకులు వెతుకుతున్నావా? తప్పుడు పనులు చేసేవాళ్లే సాకులు వెతుక్కుంటారు, నాకు అవసరం లేదు. ఈ ఇంటి ఉప్పును తింటున్నాను, విశ్వాసంగా ఉంటున్నాను. నీ పద్ధతి చూస్తుంటే ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం చూపిస్తున్నట్టు లేదు. ఆయన ఇల్లాలుగా మారి సేవ చేస్తున్నట్టుగా ఉంది. పద్ధతి మార్చుకుంటే నీకే మంచిది. గుర్తుపెట్టుకో, నువ్వు పని మనిషివి, నేను ఇల్లాల్ని. ఎందుక నవ్వు? తాళి లేని నువ్వు ఇల్లాలివి ఎప్పుడు అయ్యావా అని. తాళి కట్టకపోయినా ఆయన నన్ను ఇల్లాలుగానే చూసుకుంటున్నారు. మతి లేని నీకు అర్థం కాదు. మతి లేకుండా మాట్లాడుతుంది నేను కాదు, నువ్వు. ఇల్లాలికి ఉండవలసిన లక్షణం ఒక్కటైనా నీలో ఉందా? అలా ఉంటే నీ ప్రవర్తన ఇలా ఉండదు. ఆ మాట అనే ముందు ఇల్లాలంటే ఎలా ఉండాలో నువ్వు తెలుసుకో, తర్వాత నన్నందు. అర్చన, మాటలు మీరుతున్నావు. నువ్వు నేనన్న మాట గురించి ఆలోచిస్తున్నావు, నేను ఆ మంచి మనిషి గురించి ఆలోచిస్తున్నాను. ఎంతసేపు తాళి ఎలా కట్టించుకోవాలి, ఆస్తులు ఎలా రాయించుకోవాలి అన్న ఆలోచనే తప్ప ఆయన గురించి ఒక్కరోజైనా ఆలోచించావా? మనిషి ఒంటరైనప్పుడే తాగుడికి బానిసవుతారు. ఆయన్ని నా అనుకుంటే నాకెందుకని ఇలా నువ్వు వదిలేయవు? నీకు కావలసింది ఆస్తే తప్ప ఆయన కాదు, నాకు కావలసింది ఆస్తులు కాదు, మనుషులు. అది నీకు నాకు ఉన్న తేడా. ముందు అది తెలుసుకో. ఇప్పుడు నన్ను తిట్టిందా లేక నేను ఎలా ఉండాలో చెప్పిందా? అయినా ఆస్తి రాయించుకుంటున్నానని దీనికెలా తెలిసింది? ఎందుకైనా మంచిది, దీనిని ఒక గంట కనిపెట్టాలి. అమ్మా, 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 ఏంటి రఘు? నీ రూపం మారినా నీ కట్టు బొట్టు తీరు ఏది మారలేదమ్మా. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. నిన్ను ఇలా చూస్తుంటే అన్నపూర్ణమ్మ తిరిగొచ్చిందని అందరూ అనుకుంటారు. అనుకోవడమేంటి రఘు, నేను పూర్ణనే కదా. కానీ రూపం అర్చన గారిది కదమ్మా, అదే నిన్ను కాపాడుతుంది. అమ్మా, గాజులు కదూ? నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నువ్వు మాకు శాశ్వతంగా దూరం అయిపోయావన్న బాధలో, ఆ కారు పేలిపోయిన ప్లేస్లో నిన్నే తలుచుకుంటూ ఏడుస్తున్నప్పుడు ఇవి నాకు కనిపించాయమ్మా. ఆ రోజు నీ జ్ఞాపకంగా ఇవి నాకు ఇచ్చావనుకుని
ఇన్నాళ్ళు వీటిలోనే నిన్ను చూసుకున్నాను, కానీ మళ్ళీ నువ్వు ఇలా ప్రాణం పోసుకుని తిరిగి వస్తావని కలలో కూడా అనుకోలేదమ్మా. ఇవి నీ గాజులు, నీ చేతికుంటేనే నిండుగా ఉంటాయమ్మా, అందుకే తీసుకొచ్చాను. పట్టమ్మా. ఏవైందమ్మా? నేను నవమాసాలు మోసే కన్న కొడుకు సిద్ధు. వాడు ఏ రోజు నా గురించి ఇంతలా ఆలోచించలేదు. సిద్ధు, నీ నవమాసాలే మోసావు, కానీ ఎన్నేళ్ళు నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచావు. రఘు నా పెద్ద కొడుకు అన్నావు, అంతేకాని నా సవితి కొడుకు అని ఏ రోజు ఎవరికీ చెప్పలేదు. నాకు అమ్మంటే నువ్వే అమ్మా. అలాంటి నిన్ను నేను ఎలా మర్చిపోగలనమ్మా? ఈ జన్మకి నిన్ను కడుపున మోసే భాగ్యం నాకు దక్కలేదు రఘు. లక్ష్మక్క నిన్ను నా కోసమే కన్నది. ఇంకా ఎన్ని జన్మలైనా నువ్వు నా కడుపునే పుట్టాలి రఘు. అమ్మా, ఏడోకు అమ్మా, ఏడోకు, ఏడోకు. అర్చనలో అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. దానికి ఏమీ తెలీదు, దానిని ఎవరు మార్చలేరని ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు నాకే అర్థం కానంతగా మారింది. అర్చన ప్రవర్తనలో, మాటలో ఇంత మార్పు ఎలా వచ్చింది? ఇది నా ఊహ లేక నిజంగానే మారిందా? నర్సింగ్, నర్సింగ్! ఏంటమ్మా? టిఫిన్ చేద్దుగా వచ్చి కూర్చో. వద్దమ్మా, సిద్ధుబాబు పంచెప్పారమ్మా, ముందా పంచేయాలమ్మా. పంచేసేదే కడుపు నింపుకోవడానికి, అలాంటిది ఆకలితో పంచేయనక్కర్లేదు. తినేసి వెళ్ళు. అది కాదమ్మా, ఆలస్యమైతే తిడతారు. తింటుంటే తిట్టే అలవాటు ఈ ఇంటి మనుషులకి లేదులే. నువ్వు కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? నేను తిడతారు అంటే పెద్దమ్మగారు ఇదే మాట చెప్పేవారమ్మా. సరే సరే కూర్చో. అర్చన, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టు. నర్సింగ్కి టిఫిన్ పెట్టాక ఇస్తాను. లే, ఇప్పుడు విడి, తినకపోతే వచ్చిన నష్టమేం లేదు, గాని ముందు నాకు కాఫీ పెట్టు. పనిచేసినంత మాత్రాన అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు మనుషులేగా. నువ్వు కూర్చొని తిను, నీకు కాఫీ పెట్టిస్తాను.
పని వాలంటుందేంటి ఇది యజమానురాలనుకుంటుందా అర్చన నిన్న ఒక మాట అడుగొచ్చా ఏంటి నాకు శంకర్ గారికి పెళ్లి జరగలేదని నీకు ఆనందంగా ఉంది కదా ఏ నీకు అలా అనిపించిందా అనిపించింది కాబట్టి అడుగుతున్నాను ఆపాలని నేను ఎప్పుడు ప్రయత్నించలేదే లేదు కానీ అప్పుడు మా పెళ్లి జరగాలని కోరుకున్నది నువ్వే జరిపించాలని పట్టుపట్టింది నువ్వే ఆయన నీ మాటలకు విలువిచ్చి నా మెడలో తాళి కడతాను అన్నారు అప్పుడు నిన్ను ఇంటికి తీసుకొచ్చి నేను ఎంతో మంచి పని చేశానని మురిసిపోయాను ఏ ఇప్పుడు తప్పు చేశాను అనిపిస్తుందా లేదు కానీ నీ ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది నన్న అసలు లెక్క చేయడం లేదు ఈ ఇల్లు నీది అన్నట్టు ప్రవర్తిస్తున్నావు అందుకే అనుమానం వస్తుంది అనుమానం అంత మంచిది కాదు అది నీకే ప్రమాదం అయినా మీ పెళ్లి జరగడం జరగకపోవడం నా చేతుల్లో ఏముంటుంది ఎవర్ని జంటగా ఉంచాలో ఎవర్ని వంటరి చేయాలో ఆ భగవంతుడు ఎప్పుడు రాసుంచుతాడు ఆయన జీవితంలోకి రావాలని నువ్వు కోరుకున్నావ్ తన తల్లి స్థానంలోకి ఇంకొకరిని రానివ్వమో అని ఇద్దరు కొడుకులు పట్టుబట్టారు దాన్ని విధిరాత అంటారు ఎవ్వరూ తప్పించలేరు నువ్వు చెప్పింది నిజమే అర్చన తప్పించలేరు అని అందరూ అనుకుంటారు కానీ ఇంతవరకు నా రాత నేనే రాసుకున్నాను మధ్యలో చిన్న పొరపాటు జరిగింది నేను అనుకున్నది తలకిందులైంది ప్రమాదం ఎటు నుంచి వస్తుందో పూర్తిగా అర్థమైంది కాబట్టి ఇప్పటి నుంచి నేనేం చేయబోతున్నానో ఎవ్వరూ ఊహించలేరు నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు ఎందుకు నవ్వు ఇప్పటికే జరుగుతున్న వాటితో మీకు నిద్ర పట్టడం లేదు మళ్ళీ ఈ కొత్త శబదాలు ఎందుకు చేస్తున్నారా అని మీ మంచి కోసమే చెప్తున్నాను ఒక మంచి మనిషిని గెలవాలంటే మంచి మనసుతో గెలవాలి ఒక కుటుంబంలో నిలబడాలి అంటే ఎన్నో ఒడుదుడుకుల్ని తట్టుకోవాలి కుట్రలు కుతంత్రాలు తాత్కాలికంగా గెలిచినట్టు అనిపించినా నిజం బయటపడిన రోజున పరిస్థితి మొత్తం తల్లకిందులైపోతుంది ఆ తర్వాత నిలబడడానికి నీడ కూడా లేకుండా పోతుంది అందుకే మరీ ఎక్కువగా ఆలోచించకండి పిచ్చెక్కుతుంది ఇది నన్ను హెచ్చరిస్తుందా హితబోధ చేస్తుందా కార్తీక్ కార్తీక్ అయ్యో అంకుల్ మీరా ఏంటి సడన్ గా ఈ దెబ్బలేంటి కార్తీక్ ఏం జరిగింది ఏం లేదులేండి అంకుల్ మీరు కూర్చోండి అంకుల్ కాఫీ తీసుకొస్తాను కార్తీక్ ఆగు బాబు ముందు ఈ దెబ్బలు ఎలా తగిలాయో చెప్పు
మీరు కంగారు పడాల్సింది ఏం లేదు అంకుల్, చిన్న యాక్సిడెంట్ అంతే. కార్తీక్, నీ కంటికి నేనేమన్నా చిన్నపిల్లల్లో కనిపిస్తున్నానేమయ్యా? ఇవి యాక్సిడెంట్లో తగిలిన దెబ్బలా లేవు, నువ్వు ఎవరితోనో బాగా గొడవ పడితే కొట్టిన దెబ్బలాగున్నాయి. నాతో చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ఇష్టం లేక కాదు అంకుల్, మీ మనిషి గురించి మీతోనే చెప్పలేక. నా మనిషి నిన్ను కొట్టాడా? ఎవరు? మీ అల్లుడు రఘు. రఘునా? ఎందుకు? ఈ ప్రపంచంలో ఒక మనిషి ఇంకో మనిషిని ఇంతలా కొట్టడానికి కారణాలు రెండే ఉంటాయి. ఒకటి డబ్బు, రెండు అనుమానం. నాకు రఘుకి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమీ లేవు, ఒక్క అనుమానం తప్ప. అందుకే నా ప్రాణం తీయాలనుకున్నాడు. ముందు నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో పిల్లు? వాడితో నీకేం పని? వాడంతు చూద్దామని వచ్చాను. అంత దాకా వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఒకసారి ద్రోహం చేశావు, అంతకుమించి ఇంకేం చేస్తావు? ఒకసారి నా కొడుకు నాకు దూరం చేశావు, అంతకుమించి నువ్వు ఇంకేం చేయగలవు? మీరేంటో తెలుసుకున్నాడు కాబట్టే నా కొడుకు నా దగ్గరకు వచ్చేసాడు. నీ దగ్గరకు వచ్చిన కొడుకు నీ దగ్గర ఉండకుండా నా కూతురు జోలికి ఎందుకు వస్తున్నాడో తేల్చుకోవడానికి వచ్చాను. అంటే ఏంటి? కొత్త నాటకాలతో మళ్ళీ రఘుని దగ్గర చేసుకోవాలనా? అది జన్మకు జరగదు.